నమస్తే, నేను మీ ప్రసాద్. ప్రస్తుతం అంతా కూడా పండిత్ కృష్ణమాచార్య గారు ఉన్నారు సార్. అసలు ఏంది, నిన్న జరిగినటువంటి అంశాలను చూసుకుంటే దేవిశ్రీ ప్రసాద్ పై హిందువులు మనోభావాలు దెబ్బతీశారు. హరే రామ హరే కృష్ణ పాటని చిత్రీకరించి ప్రైవేట్ ఆల్బమ్ లో తమ మనోభావాలు దెబ్బతీశారంటూ కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అందరికి నమస్కారం. నేను మీ కృష్ణమాచార్య, శ్రీ బ్రహ్మపద మరియు విశ్వధర్మ పరిరక్షణ వేదిక. ప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నిన్న నిన్న జరిగినటువంటి అంశం గురించి మనం వింటున్నాం. అదేంటంటే, ఓ పిల్ల అంటూ ఒక ప్రైవేట్ ఆల్బమ్ ని దేవిశ్రీ ప్రసాద్ గారు విడుదల చేస్తే అందులో రామ రామ హరే హరే, కృష్ణ కృష్ణ హరే అనేటువంటి వర్డ్స్ ని ఉపయోగించారు. ఇది భగవంతుడికి సంబంధించినటువంటి పేరుని లేకపోతే మంత్రాన్ని అశ్లీనమైనటువంటి నృత్యం చేస్తూ లేకపోతే ఈ విధమైనటువంటి పాటల్లో అభ్యంతరకరంగా ఉంది అని చెప్పేసి కరాట కళ్యాణ్ గారు ఇంకా కొంతమంది హిందుత్వ సంఘాలకు సంబంధించినటువంటి వారు కంప్లైంట్ ఇచ్చినటువంటి విషయం మనకు తెలిసింది. ఇది రాష్ట్రీయ హిందూ జేఎస్సీకి సంబంధించి మా కరాట కళ్యాణి గారు ఉన్నారు. విశ్వధర్మ పరిరక్షణ వేదికకు సంబంధించి ఆ విభాగాన్ని కూడా మేము చూస్తున్నాం. కరాటే కళ్యాణి గారు నాకు అత్యంత సుపరిచితులు. నేను ఆవిడ మాకు బాగా తెలుసు, పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, మంచి భాగవతారిణి. ప్రత్యేకించి సినిమా నటిగానే ఆవిడ అందరికీ తెలుసు, కానీ ఆవిడ ఒక మంచి భాగవతారిణి. విశేషవంతమైనటువంటి సనాతనమైనటువంటి ధర్మం పట్ల ఒక బాధ్యత కలిగినటువంటి మహిళ. అంటే గతంలో కూడా ఎన్నో సందర్భాల్లో ఇటువంటి అంశాల గురించి ఆవిడ లేవనెత్తడం ఇవన్నీ కూడా చూసిందే, మనం చూసిందే, అన్ని విషయాల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం వారి గురించి. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, దేవిశ్రీ ప్రసాద్ గారి యొక్క ఓపిల్ల అనేటువంటి ఈ సాంగ్ గురించే కాదు, గతంలో అనుకుంటా 2 సంవత్సరాల క్రితం, సంవత్సరం 2 ఏళ్ల క్రితం పుష్ప అనేటువంటి ఒక సినిమా రిలీజ్ అయ్యి ఉంది. ఆ సినిమాలో మనం రామదాస్ గారు రచించినటువంటి పలుకే బంగారమాయని అన్నటువంటి పాటని, ఆ ట్యూన్ని తీసుకొని చూపే బంగారమాయనే శ్రీవల్లి అనేటువంటి పాట ఒకటి వచ్చిందని, తర్వాత ఇంకొకటి మన గోషామహల్కు సంబంధించిన రాజసింగ్ గారు కూడా గతంలో ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఊ అంటావా మాధవా, ఊ అంటావా అన్నటువంటి ఒక డివోషనల్ సాంగ్ ని ఊ అంటావా మామ, ఊ అంటావా అన్నటువంటి ఒక రకమైనటువంటి దాన్ని ఏమంటారు ఐటమ్ సాంగ్ గా మార్చారన్నటువంటి విషయం గురించి కూడా ఇదే దేవిశ్రీ ప్రసాద్ మీద గతంలో కూడా కంప్లైంట్లు ఉన్నాయి. వీటన్నిటిని చూస్తే ఒక రకంగా దేవేశ్వరి ప్రసాద్ చేస్తుంది పొరపాటు తప్పు అని మనం చెప్పకనే చెప్పాలి. కానీ మరో ముఖ్యమైనటువంటి అంశాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి అంశం మరొకటి ఉంది. మరి సనాతనమైనటువంటి ధర్మం గురించి, మనకు సంబంధించినటువంటి హిందుత్వం అనేటువంటి జీవన విధానం గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు, మనం చేసేటువంటి అన్ని రకాలైనటువంటి పనుల్లో కూడా ఆ భగవంతుడి పట్ల భక్తి పవిత్రత అనేది మనకు కనిపించాలి. మనం గణపతి నవరాత్రులు చేస్తూ ఉంటాం. మరి గణపతి నవరాత్రులు చేస్తూ ఉన్నప్పుడు సినిమా పాటలకు సంబంధించినటువంటి రికార్డింగ్ డ్యాన్స్ అక్కడ పెడుతూ ఉంటాం. ఇది ఎంతవరకు సబబు? మరి అక్కడ అశ్లీలత లేదా? ఆ విధంగా చేయటం దాని పవిత్రత అని మనం అంటామా? ఇస్కాన్ లాంటి అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంస్థలు కొన్ని ఉంటాయి. అవి కేవలం భారతదేశానికో ఆంధ్రప్రదేశ్కో మాత్రమే పరిమితం కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అందరూ కూడా హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అంటూ, ఫారినర్స్ కూడా వాళ్ళకి సరిగ్గా ఆ ప్రొనౌన్సియేషన్ వచ్చినా రాకపోయినా వీధుల వెంపటి కూడా తిరుగుతూ నృత్యం చేస్తూ హరే రామ హరే కృష్ణ అన్నటువంటి ఆ వర్డ్ని వాళ్ళు భక్తి పారవశ్యం చేత కానీ, వాళ్లకు ఉన్నటువంటి ఎమోషన్స్ చేత కానీ, అంటే అది భక్తి అనొచ్చు, భక్తికి సంబంధించినటువంటి మార్గంలోకి వాళ్ళు రావటానికి చేసే ప్రయత్నం అవ్వచ్చు, వాళ్ళు చేస్తూ ఉంటారు. మరి వాళ్ళ వేషధారణ, వాళ్ళు షర్టు ప్యాంటు స్కర్ట్స్ ఇవే ధరిస్తారు వాళ్ళు. మరి దాన్ని మనం అశ్లీనత అని మనం అనొచ్చా? దాన్ని భగవంతుడి యొక్క తత్వం అని మనం అనొచ్చా? కేవలం హరే రామ హరే కృష్ణ అన్నటువంటి మంత్రం మన సనాతనమైనటువంటి ధర్మానికి మాత్రమే సంబంధించింది, ఇది ఎవరూ పలకడానికి వీళ్ళేదు, దీన్ని ఇలాగే ఇట్లాగే వాడాలి అని మనం అనుకున్నట్టయితే మన ధర్మాన్ని, మనకు సంబంధించిన సంస్కృతి సంప్రదాయం అన్నటువంటిది విశ్వవ్యాప్తం అవ్వకుండా అడ్డుకుంటున్నామేమో అన్నటువంటి ఆలోచన కూడా నాకు కలుగుతుంది. అట్లాగే సినిమాలకి కొన్ని పేర్లు పెడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, సింహాద్రి అప్పన్న స్వామివారు సింహాచలంలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహ ప్రభు, అది వరాహమూర్తిగా,
ప్రత్యేకించినటువంటి లక్ష్మీ నరసింహ అవతారంగా మనం భావిస్తూ ఉంటాం. అటువంటి సింహాద్రి అప్పన్న స్వామి వారి పేరును సింహాద్రి అనే సినిమా పెట్టారనుకోండి, ఆ స్వామి వారికి కానీ సింహాద్రి సినిమా కానీ ఎటువంటి సంబంధం ఉండదు, దాన్ని అడగలమా? ఈ మధ్య కాలంలో ఒక విశేషవంతమైన సినిమా వచ్చింది, అది కూడా కృష్ణుడు గురించి, కార్తికేయ అనేటువంటి ఒక సినిమాను మనం చూసాం, కార్తికేయ టూ అనుకుంటా ఈ మధ్య కాలంలో. ఎప్పుడో ద్వాపర యుగం నాటి కృష్ణుడికి సంబంధించినటువంటి విషయాల్ని, ఇప్పుడున్నటువంటి మోడ్రన్ సైన్స్ ని, ఆధునిక కాలానికి సంబంధించిన ఎన్నో రకాలైనటువంటి విషయాలు వైజ్ఞానికంగా ఎప్పుడో కనుగొనబడ్డాయి. ఈ విధంగా అప్పుడే కృష్ణ పరబ్రహ్మ ఈ వైజ్ఞానిక రహస్యాలకు సంబంధించినటువంటి విషయాన్ని మనకు బోధించడానికి చేసినటువంటి ప్రయత్నం గురించి కొంతమంది శాస్త్రాలతో ఒక సినిమా వచ్చి, మరి కృష్ణుడి గురించి మోడ్రన్ గా చూపించారు, ఇది అశ్లీనత అని మనం చెప్పగలమా? అలాగే గోపాల గోపాల అనే సినిమాను మనం చూసాం కొన్నేళ్ల క్రితం, అది హిందీకి సంబంధించి తర్వాత తెలుగులో కూడా మళ్ళా ఒక పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు, వెంకటేష్ గారు ఒకవైపు, మరి కృష్ణుడు ఇలా ఉండకూడదు, మోడ్రన్ దుస్తులతో కృష్ణుడు ఇట్లా ఉన్నాడు, మరి ఇది అశ్లీనత లేకపోతే మన సనాతనమైనటువంటి ధర్మానికి ఇది ఇబ్బంది కలిగించేటువంటిది అని మనం అనగలేమా? మన సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించేటువంటి క్రమంలో మనమే అవరోధం కాకూడదు అన్నటువంటిది ఒక అంశం. కానీ అలాంటి సందర్భంలో నేను అనుకుంటున్నాను, దేవేశ్వరి ప్రసాద్ గారు ఆయన చేసినటువంటి మ్యూజిక్ ఆల్బంలో తరచుగా వివాదాల జోలికి వెళ్తూ ఉన్నారు. కారణం ఏమిటంటే ఈ డివోషనల్ సాంగ్స్ ని ఆయనకు సంబంధించినటువంటి ట్యూన్స్ లో అనుసంధానం చేసుకోవటం వల్ల ఆయన కొంచెం దాని ఏమంటారంటే అదుపు తప్పటం, దాని ఏమంటారంటే ఆ గతి తప్పి హిందుత్వానికి సంబంధించిన భావజాలం ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది విమర్శించడానికి కారణం అవుతూ ఉన్నారు. నేనేమంటానంటే పూర్తిగా అందో అశ్లీనతను మనం చూడటం ఎందుకు? అలా చేయటం, అశ్లీనత చేయటం తప్పే, ఒకటి రెండు సార్లు మనం హెచ్చరించి చూడాలి. కానీ మన సనాతనమైనటువంటి ధర్మానికి సంబంధించి మనుధర్మ శాస్త్రం అని ఒకటి ఉంది, నిర్ణయ సింధు, ధర్మ సింధు ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ మనుస్మృతి లాంటి ధర్మశాస్త్రాల్లో అంటే చాలా మంది విమర్శకులు చెప్తున్నటువంటి, ఆధునికులు చెప్పేటువంటి మాట, శూద్రుడు వేదం వింటే చెవిలో సీసం కరిగించిపోయాలా, చదివితే నాలుక కొయ్యాలా, ఇట్లాంటివి కొన్ని ధర్మశాస్త్రాలు చెప్పావని ఇటువంటి వాటిని వ్యతిరేకించినటువంటి వాళ్లలో జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఉన్నారు. సనాతనమైనటువంటి ధర్మంలో ఎలాంటి ఇంకా మూఢమైనటువంటి విశ్వాసాలు ఉండేవంటే, ఎవరైనా వేదాన్ని వింటే, వాళ్ళు శూద్రులై ఉంటే, ఆ వేద మంత్రం గనక వాళ్ళ చెవిన పడితే వాళ్ళ చెవిలో సీసాన్ని కరిగించిపోయాలని, చదివితే నాలుక కొయ్యాలని కొన్ని ధర్మశాస్త్రాలు చెప్పాయని, మనుస్మృతి లాంటి ధర్మశాస్త్రాలు కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఈ ఆధునిక కాలంలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారి వంటి గొప్ప సంఘ సంస్కర్తలు, అవతార పురుషులు ఏం చెప్పారంటే సమాజంలో విశ్వాసాలు ఇవన్నీ ఉండాలి, కానీ సనాతనమైనటువంటి ధర్మం పేరుతో కొన్ని మూఢాచారాలని మనం ఇంకా సమాజంలోకి తీసుకొస్తున్నాం, ఇంకా మూఢాచారాలుగా మనం ఉంటూ ఉన్నాం. ఈ మూఢాచారాలని మనం పాటించవలసినటువంటి అవసరం లేదు. వేద మంత్రాలని అందరూ వినొచ్చు, అందరూ చదువుకోవచ్చు, అందరూ జపించవచ్చు. మరి ఈ తార్కాణంగా మనం చూసుకున్నట్టయితే సినిమా పాటల్లో నిజంగా అశ్లీనమైనటువంటి భావాల చేత గనక ఇటువంటి పాటలను చేసినా అవి కనిపించి ఉన్న 100కు 100% వారు చేసినటువంటిది తప్పు అని, దేవిశ్రీ గారు చేసినటువంటి తప్పు అని మనం నిర్ణయించవచ్చు. కానీ ఎవరైనా సరే మన హిందుత్వానికి సంబంధించిన ఒక మంత్రాన్నో, ఒక దేవుడి పేరును కేవలం ఎక్కడో ఒక చోట ఒక పాటలోను, ఒక టైటిల్లోను, ఒక డైలాగ్ లోను వాడినటువంటి మాత్రం చేత ఇది తప్పు, ఇలాగే ఉండాలి, మా దేవుడి గురించి మాట్లాడడానికి వీల్లేదు అన్నటువంటి అసందర్భోచితమైనటువంటి వ్యాఖ్యలు చేయటం కూడా పొరపాటేనేమో అన్నటువంటిది నా యొక్క అభిప్రాయం. కళ్యాణి గారు బాధ్యతతో కూడినటువంటి పరిస్థితుల్లోనే ఈ ప్రయత్నాన్ని చేసి ఉంటారని నేను అంటాను. కాకపోతే మిగతా వాళ్ళందరికీ కూడా చెప్పొచ్చేది ఏంటంటే, ఈ విధంగా మనం హరే రామ హరే కృష్ణ అనేటువంటి మంత్రం గురించి ఈ విధంగా అంటే, భవిష్యత్తులో ఎవరైనా వాస్తవికంగా ఓ మంచి సినిమా చేయాలనుకున్నా, ఒక మంచి పాట రాయాలనుకున్నా, రాముడి గురించో కృష్ణుడి గురించో సరిగ్గానే వర్ణించాలని అనుకున్నప్పటికీ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయేమోనని చెప్పి రామ కృష్ణ అన్నటువంటి శబ్దాన్ని వదిలివేసేటువంటి ప్రమాదం కూడా లేకపోలేదు. దీనివల్ల
మన సంస్కృతికి మన సాంప్రదాయాలకి భవిష్యత్ తరాలకు అందజేసేటువంటి విశేషవంతమైనటువంటి పరిస్థితుల్లో మనమే అవరోధం అవుతున్నామేమో. హిందుత్వానికి సంబంధించి ఇదొక మతం కాదు, ఇదొక జీవన విధానం, ప్రపంచం మొత్తం కూడా మనిషి ఎట్లా జీవించాలో చెప్పినటువంటిది హిందూ ధర్మం. మన రాముడి గురించో కృష్ణుడి గురించో ఇంకా శివుడి గురించో వేరొకరి గురించో మంచిగా వచ్చినటువంటి సందర్భాలను కూడా మనం మరిచిపోకూడదు. చిన్న చిన్న విషయాల్ని మరింతగా వివాదం చేసుకొని మనకు సంబంధించినటువంటి పరిస్థితుల్లో, ఇప్పుడు కృష్ణ పరబ్రహ్మ గురించి ఆ కృష్ణతత్వం గురించి మనకు ఎంత తెలుసు? అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంస్థ ఇస్కాన్ వాళ్ళు చేస్తున్నటువంటి కృషి ప్రకారంగా ఇదే హరే రామ హరే కృష్ణ అనేటువంటి మంత్రాన్ని పాశ్చాత్యులు కూడా పలుకుతున్నారు కాబట్టి ఆ విధంగా ఉంటుందేమో అన్నటువంటి ఆలోచనతో దేవిశ్రీ ప్రసాద్ గారు తీసుకున్నారు అన్నటువంటిది నాకు సంబంధించిన ఆలోచన. ఒకసారి వారిని వివరణ అడిగితే సరిపోతుంది, కానీ ఈ వివాదాన్ని మరింత గొప్పగా మనం తీసుకొచ్చి ఇద్దరి మధ్య విరోధాన్ని తీసుకొచ్చి ఒక మ్యూజిక్ డైరెక్టర్ మీదో లేకపోతే తెలుగు కళామతలు లేనటువంటి సినీ ఇండస్ట్రీ మీదో ఇట్లాంటివి చేయకూడదు అన్నటువంటి నిర్ణయాలకు మనం వస్తే, సింహాద్రి సాక్షాత్తు సింహాద్రి అప్పన్న యొక్క పేరు, మరి ఆ టైటిల్ని ఆ సినిమాకు పెట్టవచ్చా అన్నటువంటి ఆలోచనలు కొంతమందికి వస్తాయి. కృష్ణుడు గురించి మాట్లాడితే ఎవరో ఒకరు కేసు వేస్తారు అనుకుంటే కార్తికేయ లాంటి సినిమాలో కృష్ణ పరబ్రహ్మ యొక్క వైభవాన్ని గురించి మనం తెలుసుకుని ఉండలేము. యాక్ట్ ఆఫ్ గాడ్ అంటే ప్రకృతిలో జరిగే విపత్తులు, దైవ సంబంధమైనటువంటి చింతన, ఇవన్నీ గోపాల గోపాల లాంటి సినిమా రాకపోతే మనకు తెలుసు ఉండేవి కాదు. అంటే మనిషి యొక్క జీవన విధానంలో మనం ఆధునిక కాలంలో ఉన్నాం, 21వ శతాబ్దంలో ఉన్నాం. కృష్ణ పరబ్రహ్మ ఒక మాట చెప్తాడండి భగవద్గీతలో, సర్వకాల సర్వావస్థల యందు ఏ వ్యక్తి అయినప్పటికీ కూడా నన్ను ఏ విధంగా స్మరణ చేస్తూ ఉన్నా వారి యొక్క యోగక్షేమం వహామ్యహం, వారి యొక్క యోగక్షేమాన్ని నేనే వహిస్తానయ్యానని సాక్షాత్తు కృష్ణ పరబ్రహ్మ భగవద్గీతలోని చెప్పి ఉన్నాడు. భగవంతుని మనం చేరుకోవటానికి శ్రవణం, దాస్యం, నృత్యం ఇట్లాంటి నవవిధ భక్తుల్లో ఇది కూడా ఒక భక్తి స్వరూపంగానే మనం భావించవచ్చు తప్ప, కేవలం ఆ వర్డు వాడడం వల్ల మనకు పూర్తి స్థాయిలో మన హిందుత్వానికి వచ్చినటువంటి ఇబ్బందికరమైన స్థితిగతి లేదు. ఒకటికి రెండు సార్లు ఆయనకు చెప్పి చూడటం, ఇది అశ్లీలతగా కాకుండా మరింత పవిత్రతతో కూడినటువంటి దైవికంగా వచ్చేటువంటి విధి విధానంలో ప్రయత్నం చేయమని మనం చెప్పొచ్చు. అంతే తప్ప పనిగట్టుకొని ఇది మా ట్యూన్ లాగా ఉంది, ఇది ఆధ్యాత్మికమైనటువంటి దానికి సంబంధించింది, దీన్ని అడ్డుకోవాలి లేకపోతే ఇలా చేయాలి అని మనం చెప్పడానికి మనం ఎవరు? మన సనాతనమైనటువంటి ధర్మాన్ని మనం ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో ఇలా చేయొచ్చు. ఇంకా చెప్పుకుంటూ పోతే మన యొక్క వస్త్రాల మీద, కాలి చెప్పుల మీద, ఇతరత్ర వాటి మీద హిందుత్వానికి సంబంధించినటువంటి దేవతల యొక్క బొమ్మలు వేస్తూ ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. దాన్ని మనం అడ్డుకోగలిగామా? లేదే. ఇంకా కొంతకాలానికి ఏమొస్తుందంటే భగవంతుడి పేరును కూడా ఎవరు పెట్టుకోకూడదు, అంటే కృష్ణ రామ అనేటువంటి పేరును కూడా పెట్టుకోకూడదు అన్నటువంటి ఛాందస్వాదులు కూడా తయారవుతారు ప్రపంచంలో. ఏ వ్యక్తి యొక్క పేరైనా, ప్రసాద్ గారు ఇప్పుడు మీరున్నారు, నేనున్నాను, కృష్ణమాచార్య అనబడేటువంటి నేనున్నాను, మీరున్నాను, మన తల్లిదండ్రులు మనం జన్మించగానే మనం పుట్టినటువంటి ఆ సమయాన్ని బట్టి, ఆ లగ్నాన్ని బట్టి, ఆ నక్షత్రాన్ని బట్టి మన పేరులో మొదటి అక్షరం ఏదొస్తుందని కానీ, లేదా మనం కొలిచే ఇలవేల్పు దేవతా స్వరూపాలు ఎవరు అన్నటువంటి ఆలోచన చేత మనకు సంబంధించినటువంటి పేరును డిసైడ్ చేస్తారు. అది విష్ణు సహస్రనామం నుంచి కానీ, శివసహస్రనామం నుంచి కానీ, గణేశుడి యొక్క సహస్రం నుంచి కానీ, అమ్మవారికి సంబంధించిన సహస్రనామాల నుంచి కానీ తీసుకొని వచ్చి ఒక కొత్త పేరుని మనకు పెడతారు. మరి ఈ పేరు మోడ్రన్గా ఉంది, ఇలా ఉండకూడదు అని చెప్పేటువంటి హక్కు మనకు లేదు. ఇద్దరికి కూడా నేను చెప్పొచ్చేది ఏంటంటే, కరాటే కళ్యాణ్ గారికి ఒక విజ్ఞప్తి, అమ్మ సనాతనమైనటువంటి ధర్మం పట్ల రాష్ట్రీయ హిందూ జేఏసీలో మహిళా అధ్యక్షురాలుగా మీరున్నారు, మనమంతా కూడా సంఘటితమై పనిచేస్తున్నాం, ఇటువంటి సినిమాలకు సంబంధించినటువంటి విషయాల్లో భక్తి కోసం, ఆధ్యాత్మికమైనటువంటి స్థితిగతుల కోసం మీరు భావన చేస్తున్నారు, అయితే నాదొక విన్నపం, మీరొకసారి దేవిశ్రీ ప్రసాద్ గారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి, నేను కూడా వారితో మాట్లాడేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా నేను చేస్తాను. ఇది ఇప్పటికీ 2-3 సార్లు ఇట్లాంటి వివాదాలు వచ్చాయి కాబట్టి ఆయన ఏ ఉద్దేశంతో ఇది చేస్తున్నారు? నిజంగా సనాతనమైన ధర్మం పట్ల బాధ్యత ఉండి మన సంస్కృతి సంప్రదాయాలు మోడ్రన్గా ఉన్నటువంటి పిల్లలు కనీసం అన్ని మర్చిపోతున్నారన్న భావంతో చేస్తున్నారా? లేదా ఉద్దేశపూర్వకంగా ఇటువంటి ఇబ్బందులు ఏమైనా జరుగుతున్నాయా అన్నటువంటి విషయాన్ని కూడా మనం చర్చించాలి.
ఆ తర్వాత మాత్రమే మనకు సంబంధించినటువంటి హిందుత్వ సంస్థల గురించి కానీ హిందూ దేవుళ్ళ గురించి కానీ వివాదాలు ఏవైనా చెలరేగినప్పుడు ఇవి న్యాయస్థానాల వరకు, పోలీస్ స్టేషన్ల వరకు, కంప్లైంట్ల వరకు మనం వెళ్ళాలి. ఈ విధంగా వెళ్ళటం వల్ల ఏం జరుగుతుందంటే, పక్క మతాలకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు, నేను ఏ మతాన్ని కూడా విమర్శించను, ఏ మతాన్ని కూడా సమర్థించను, పరమత సహనని నేను పాటిస్తాను, కానీ సనాతనమైన ధర్మం మీద ఎవరైనా దాడి చేస్తే మాత్రం ఊరుకోను, వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఉపాసకుడిగా మిగతా ధర్మాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా సనాతనమైనటువంటి ధర్మం గురించి వీళ్ళలో లోటుపాట్లు ఉన్నాయి, ఇలాగ వీళ్ళు వీళ్ళే ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవటం, న్యాయస్థానాల వరకు వెళ్ళటం, ఇస్కాన్ సంస్థ చేస్తే అది కరెక్ట్ అవుతుంది, దేవేశ్వరి ప్రసాద్ చేస్తే అది తప్పు అవుతుంది అన్నటువంటి ఇన్బ్యాలెన్సింగ్ లెవెల్లో ఉన్నటువంటి అభిప్రాయ భేదానికి అందరూ కూడా వచ్చేసారు. కాబట్టి మనకు సంబంధించినటువంటి స్థితిగతుల్లో అది ఏ సందర్భంలో ఎందుకు ఎలా జరిగింది అన్నటువంటి పూర్తి విశ్లేషణతో మనం ముందుకెళ్తే బాగుంటుంది తప్ప మరొకటి కాదు. ఇంకొకటి ఏంటంటే, అశ్లీనత గురించి మనం మాట్లాడుతున్నాం, మరి సినిమాల్లో జరిగేటువంటి అశ్లీనత, అశ్లీనమైనటువంటి నృత్యాలు, అశ్లీనమైనటువంటి పాత్రలు, వీటి గురించి కూడా మనం ఆలోచించవలసి ఉంది. అశ్లీనత గురించి మనం మాట్లాడాల్సి వస్తే అసలు సినిమాల్లో ఇప్పటి వరకు జరుగుతున్నది ఏంటంటే 150% 60% అశ్లీనమైనటువంటి పదజాలం, డబుల్ మీనింగ్ డైలాగ్స్, ఇంకా ఈ మధ్య కాలంలో కొన్ని రకాలైనటువంటి టీవీ షోల్లో, వాటి పేరు నేను చెప్పను కానీ, టీవీ షోస్ లో కామెడీ పేరుతో అన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడటం, దేవుడి గురించి మాట్లాడతారు, కులాల గురించి మాట్లాడతారు, కుల వ్యవస్థల గురించి మాట్లాడతారు, ఆ స్త్రీల పట్ల ఏమాత్రం కూడా కొంచెం కూడా దాన్ని ఏమంటారంటే స్త్రీలకు ప్రాధాన్యత లేనటువంటి సందర్భాల్లో మాట్లాడుతున్నారు. ఇట్లా మనం గొడవ పడటం, కొట్లాడటం మొదలు పెడితే ఇక ప్రతి అంశాన్ని కూడా మనం ఇచ్చేయాల్సిందే. యద్భావం తద్భవతి మనం అర్థం చేసుకునేటువంటి విధి విధానంలో ఉంటుంది. మీరు బలాన్ని ఊహిస్తే బలంగానే ఉంటారు, బలహీనతను ఊహిస్తే బలహీనులుగా ఉంటారన్నట్టు యద్భావం తద్భవతి, ద్రష్టను బట్టి దృష్టి ఉంటుంది. మనం మంచిగా చూస్తే కనిపించేటువంటి వాటిలో మంచే కనిపిస్తుంది, మనలో లోపం ఉండి దాన్ని చెడుగా చూసేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం తప్పనిసరిగా అందులో మనకు చెడియే కనిపిస్తుంది. కాబట్టి ఉభయులకి నేను చెప్పొచ్చింది ఏంటంటే, దేవిశ్రీ ప్రసాద్ గారు ఎటువంటి ఆలోచనతో ఇటువంటి పోటల్ని మళ్ళీ మళ్ళీ చేస్తున్నారన్నటువంటి విషయం గురించి తప్పనిసరిగా మా సోదరి కరాటే కళ్యాణ్ గారు, వారినే ఒకసారి వ్యక్తిగతంగా సంప్రదిస్తే బాగుండు. నేను కూడా కరాటే కళ్యాణితో ఇది అయిన తర్వాత, ఈ ఇంటర్వ్యూ అయిన తర్వాత తప్పనిసరిగా నేను ఇప్పుడే మాట్లాడే ప్రయత్నం కూడా నేను తప్పకుండా చేస్తాను. దేవిశ్రీ గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇదంతా కూడా మన సనాతనమైన ధర్మానికి సంబంధించింది. మనందరం కూడా కూర్చొని చర్చించి అదే దేవిశ్రీ ప్రసాద్తో ఒక అద్భుతమైన హరే రామ హరే కృష్ణ మంత్రాన్ని, దీనికి పనిష్మెంట్ మనం కేసు పెట్టడం కాదు, ఇదే హరే రామ హరే కృష్ణ మంత్రానికి సంబంధించి ఒక మంచి టోన్తో అదే జనబాహుళ్యంలోకి తీసుకెళ్ళమని చెప్తాం. ఇది సనాతనమైనటువంటి ఒరవడిని మనం భవిష్యత్ తరాలకు ఇచ్చేటువంటిది. అంతే తప్ప ఆ వ్యక్తి మనసును మనం బాధ పెట్టడం వల్ల మనకేమొస్తుంది, ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఏ భావంతో అది చేశారో మనకు తెలీదు. కాబట్టి ఆయన అడుగుదాం, అయ్యా మీరు ఇలా చేశారు కదా, మరి హరే రామ హరే కృష్ణ మంత్రాన్ని ఒక అద్భుతంగా ఒక ట్యూన్ చేసి జనబాహుళ్యంలోకి వదిలిపెట్టండి, మేమంతా సంతోషిస్తాం. ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ గా మనం చూస్తాం, ఏఆర్ రెహమాన్ అనే ఒక గొప్ప డైరెక్టర్ ఉన్నారండి, సినీ ప్రపంచంలో ఆయన పేరు తెలియని వాటి వాళ్ళు ఉండరు. ఈ కడప ప్రాంతం, నేను కూడా ఇక్కడే ఉంటాను, ఈ కడప ప్రాంతంలో ఒక అద్భుతమైనటువంటి అమీన్ పీర్ దర్గా అని పెద్ద దర్గా అంటారు కడపలో, సుపరిచితం అందరికి కూడా, విశేషవంతంగా ఆయన వస్తూ ఉంటారు. నేను ప్రత్యక్షంగా వారిని కలవకపోయినా నాకు సంబంధించినటువంటి సన్నిహితులు వ్యక్తులు వాళ్ళు వీళ్ళు చెప్పొచ్చడం ఏంటంటే, దిలీప్ కుమార్ అని పిలువబడేటువంటి ఒక వ్యక్తి కన్వర్టెడ్ ఇంటూ ఆ ఇస్లాం ను స్వీకరించినటువంటి తర్వాత ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా ఆయన ఎదిగిన తర్వాత సన్నిహితులతో అన్నారంట, నేను కూడా ఆధ్యాత్మికమైనటువంటి భావంలో ఉన్నాను కాబట్టి వారు చెప్పినటువంటి అంశం నాకు తెలిసినటువంటిది, నేనేం చేస్తూ ఉన్నా కూడా ఒక అత్యున్నతమైనటువంటి ఆ మ్యూజిక్ ని, అంటే ఆ సంగీతాన్ని నేను విశేషవంతంగా దాని మీద నేను కృషి చేసి ఒక అద్భుతమైనటువంటి ఆనందభరితమైనటువంటి స్థితిలోకి నేను చేరుకున్నాను, దానిని నేను ఈ సృష్టికర్త అంటే ఆయన దృష్టిలో అళ్ళ, మన దృష్టిలో రాముడు కృష్ణుడు శివుడు ఇంకా ఏదైనా అవ్వచ్చు, నేను ఒక అద్భుతమైనటువంటి సృష్టికర్త అల్లా తత్వంగా నేను భావిస్తున్నాను, అదే నా సంతోషంగా నేను భావిస్తున్నాను అని చెప్పి ఆయన చెప్పాడండి. అంటే నవబిధ భక్తుల్లో ఏదైనా కూడా భగవంతుని చేరుకునేటువంటి మార్గమే, దానికి అడ్డు కాదు. ఒకవేళ దేవిశ్రీ ప్రసాద్ గనక చేసింది తప్పని మనం భావించినట్టయితే ఇదే దేవిశ్రీ గారి చేత ఆధ్యాత్మిక భావనలకు సంబంధించినటువంటి ఒక మంచి మ్యూజిక్ ఆల్బమ్ ని, కరాటే కళ్యాణ్ గారికి చెప్తున్నా, ఆవిడ మంచి సింగర్ కూడా, మీ అందరికి కూడా తెలియదు నాకు తెలుసు,
ఒక మంచి సింగర్ కూడా, ఇదే హరే రామ హరే కృష్ణ అన్నటువంటి మంత్రాన్ని అదే మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి దేవిశ్రీ ప్రసాద్ గారితో ట్యూన్ చేయిద్దాం. ఇదే ఆయనకు మనం పనిష్మెంట్ గా మనం భావించే ప్రయత్నం చేద్దాం, ఆయన ద్వారానే ప్రచారంలోకి తీసుకొస్తే బాగుంటుంది. అంతే తప్ప ఇది చాలా చిన్న వివాదం, దీనికోసం మళ్ళీ మనం పోలీస్ స్టేషన్లు, న్యాయ వ్యవస్థలు వీటి దగ్గరికి వెళ్ళి మన సనాతనమైనటువంటి ధర్మం గురించి పక్క వాళ్ళు మాట్లాడుకునేటట్టు, వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలను చెప్పి మనల్ని పలుచని చేసేటువంటి ప్రయత్నం చేసేటట్టుగా మనం చేయకూడదు. రాష్ట్రీయ హిందూ జేఏసీ సనాతనమైనటువంటి ధర్మం గురించి ఎంతో ప్రయత్నం చేస్తుంది, వాళ్ళు చేస్తున్న ప్రయత్నానికి నాకు కూడా సంతోషంగా ఉంది. అవసరమైనప్పుడు ఖచ్చితంగా మా యొక్క మార్గదర్శకం కూడా తప్పకుండా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇద్దరు సంయమనాన్ని పాటించండి, ఈ వివాదాన్ని ఇంతటితో వదిలేయండి. దేవిశ్రీ ప్రసాద్ గారికి మరొకసారి విజ్ఞప్తి, అయ్యా మీరు ఏ ఉద్దేశం చేస్తున్నారు అన్నటువంటి విషయం తెలియట్లేదు, ఒకసారి అవకాశం ఉంటే అతి త్వరలో మనం కలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం, వీలుంటే ఈ వివాదాన్ని గనక ఇంతటితో వదిలిపెట్టాలి. మిమ్మల్ని అందరూ కూడా విమర్శించకపోయినా పర్లేదు, సమర్థించకపోయినా పర్లేదు, విమర్శించకూడదు అనుకున్నట్టయితే ఇదే హరే రామ హరే కృష్ణ అన్నటువంటి ఇదే మంత్రాన్ని విశేషంగా ఒక మంచి ట్యూన్ గా చేస్తే అందరూ కూడా హర్షిస్తారు, మేమందరం నిజంగా సంతోషించేటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మీ అభిప్రాయం. జై వీరబ్రహ్మ, జై గోవిందబంబ, జై.